हेलो अंडी नमस्ते एला उन्नारू ना पेर सुमलता वेलकम बैक टू अवर चैनल मीकु नच्चेवंट ई रोजु पच्चिमिर्ची आवा पचड़ी अला प्रिपेर चेसुकोलो चूपिद्दाम अनुकुंटुन्नानु इदि जनरल गा नार्थ इंडियंस एक्कुव चेसुकुंटारंडी वाळ्ळु डैरेक्ट इला पच्चिमिरपकाय मुक्कलतो चेसुकोरन्नमाट डैरेक्ट ओक पच्चिमिर्चिलो आवा पेट्टि ऊरबेडतारन्नमाट सेम अदे टेस्ट उंटुंदी कानी नेनु मुक्कलतो चेस्तामन्नमाट చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఇది వేసుకుని తింటే ఇంకా ఆవకాయ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఈ వీడియో చూసే ముందు మీరు ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి పక్కన ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. బజ్జీ మిర్చి ఉంటాయి కదా, లావుగా బజ్జీ మిర్చి అవి తీసుకున్నాను. వాటితో నేను ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికి నేను ఒక జార్ తీసుకుని అందులో నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను అన్నమాట. దానికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా యాడ్ చేశాను. ఇంకా ఈ పచ్చిమిర్చి ఆవకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆవాలు నువ్వులు అండ్ సాల్ట్ ఈ మొత్తం మూడింటిని ఒకసారి బ్లెండ్ చేసుకుని ఉంచుకోవాలి. నేను ఇప్పుడు ఈ పచ్చిమిర్చికి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత, బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇలా ఫామ్ అవుతుంది పేస్ట్. ఈ పేస్ట్ అంతా దీనికి యాడ్ చేసేసేయాలి. ఇందాక మనం పచ్చిమిర్చి ప్లస్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా 2 టేబుల్ స్పూన్స్, దానికి నేను బ్లెండ్ చేసిన పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసి బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇది ఇంతేనండి, చాలా చాలా సింపుల్ అన్నమాట. ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఈ ఆయిల్లో మొత్తం, జనరల్గా మనం ఆవకాయ అవి పెడతాం కదా, ఊర పెడతాం కదా, ఆవకాయ ఎప్పుడైనా ఊరిన తర్వాత 2-3 డేస్ తర్వాతే చాలా బాగుంటుంది కదా, సేమ్ ఇది అంతే. కాకపోతే ఇది ఒక 2-3 అవర్స్లో ఊరిపోతుంది. సో అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే 1 డే ఆగన్నా తినచ్చు, అట్లీస్ట్ ఓవర్ నైట్ ఊర పెడితే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి ముక్కలు పుల్ల పుల్లగా అయిపోతాయి, అస్సలు కారం ఉండదు. చిల్లీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ పచ్చడి చాలా నచ్చుతుంది, ట్రై చేయండి. నేను ఇది 12 అవర్స్ ఊరబెట్టుకున్న తర్వాత ఇలా ఫామ్ అవుతుంది. కొంచెం వాటరీగా, కొంచెం ఆయిలీగా బయటకు వస్తూ ఉంటుంది. చూడండి, ఆ పక్కన ఆయిల్ అది సెపరేట్ అయ్యి ఉంటుంది, అంటే ఊరిపోయినట్టు. ఇప్పుడు నేను ఇది ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఎందులో అన్నా పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇది 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తినండి, పొలపొల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆవ పెట్టాం కదా, అంటే నువ్వుపప్పు ఆవా ఇవన్నీ యాడ్ చేసాం కదా, జస్ట్ ఆవకాయ ఎలా తింటారు జనరల్గా, సో ఈ పచ్చడి కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి, ఎప్పటికప్పుడు నా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇంకేమన్నా వీడియోస్ కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి, అవి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇంతేనండి పచ్చిమిర్చి ఆవ పచ్చడి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.